హఠాత్తుగా ఆకాశం తెరుచుకుంది. ప్రకాశిస్తున్న బట్టలతో ఒక దేవదూత దిగి వస్తున్నాడు. సైనికులు నిర్ఘంతపోయారు. అది మెరుపులా ఉండడం వల్ల మరేదో జరిగింది, ఉన్నట్టుండి భూమి కదిలిందని సైనికులు భయపడిపోయారు. వారిక నిలబడలేక పారిపోయారు. దూత సమాధి వద్దకు వెళ్ళాడు. రాతిని దొర్లించాడు. సమాధి ద్వారం తెరుచుకుంది. సమాధిలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. యేసుప్రభువు తిరిగి బ్రతికి సమాధి విడిచి వెళ్ళాడు. ఇది దేవదూత చేసిన పని కాదు, యేసే స్వయంగా లేచాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. అన్నిటి మీద, చివరికి సమాధి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మరణం నుండి లేచి యేసు తన తండ్రి కోరిన పనిని చేసి ముగించాడు. అది తన పిల్లల పాపశిక్ష భరించి పరిహారం చెల్లించాడు. నేస్తమా, గమనిస్తున్నావా? క్రైస్తవ జీవితంలో మన ముందు ఎన్నో పండుగలు వెళ్ళిపోతున్నాయి. మంచివారు కొరకు ఒకరు ప్రాణం పెట్టడం అరుదు. అటువంటిది ఏ మంచి లేని నరమాత్రులమైన మన కొరకు, మనం చేసిన దోషముల పాపముల కొరకు కలవరి సిలువలో సర్వలోక రక్షకుడు తన ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు చేయగలరు నా కోసం ఈ త్యాగమని ఆలోచించి, సత్యం గ్రహించి, నిత్య జీవపు బాటలు వేసిన దేవుని తెలుసుకుని, కనీసం నేటి నుండైనా పండుగ క్రైస్తవులుగా ఉండి మనల్ని మనం మోసం చేసుకోకుండా ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధిద్దాం. యేసయ్య ప్రేమను, ఆయన సిలువలో మన కొరకే చిందించిన ఆ పరిశుద్ధ రక్తం యొక్క త్యాగాన్ని, మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన శక్తిని, దేవుని మహిమను గ్రహిద్దాం. నశించిపోతున్న అనేక ఆత్మలను జీవమార్గమైన దేవుని వైపు నడిపిద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.